ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తిలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఈ గోతులు వెనక బడా నాయకులతో పాటు బిల్డర్లు, సిమెంట్, ఇటుక తయారీదారులు ఉన్నారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఇసుకను నిల్వ ఉంచుకుని డిమాండును బట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో చిత్రావతి నదిలో ఎక్కడ చూసినా గోతులు, గుంతలే కనిపిస్తున్నాయి. ఇక్కడున్నటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి మరి బడా బడా వ్యక్తులు మరి ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి జలవనరులైనటువంటి త్రాగునీటిని, సాగునీటిని మరి భూగర్భ జలాలు అడుగంటిపోయే విధంగా ఇక్కడున్నటువంటి ఇసుక మాఫియా ఈ రోజు ఇసుకను విపరీతంగా తోడేసి నిర్మాణ రంగానికి మరి ఇటుకలకు ఉపయోగించడం వలన ఈ రోజు త్రాగునీరు, సాగునీరు లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. చిత్రావతి నది ప్రాంతంలో ఇసుక తెల్ల బంగారంగా చలామణి అవుతోంది. గతంలో ఈ నది రోడ్డుకు 5 అడుగుల తక్కువలో ఉండేది. కానీ ఇసుక మాఫియా పుణ్యమా అని ఇప్పుడు 20 అడుగుల లోతుకు పడిపోయింది. ఒకప్పుడు చిత్రావతి నది ఎంతో నిండుగా కనిపించేది. ఈ నది ఒడ్డున భగవాన్ సత్యసాయిబాబా స్నానం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తవ్వకాలు పెరగడంతో గుంతలు పడి ఎడారిగా దర్శనమిస్తోంది. దీనికి తోడు పుట్టపర్తిలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు నిర్మించడంతో చిత్రావతిలో ఇసుక మొత్తం అపార్ట్మెంట్ల కట్టడాలకు ఉపయోగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల గురించి విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చినా స్పందించే స్థితిలో లేరు. ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు చిత్రావతి నదిలో ఇసుక పూర్తిగా తగ్గిపోయి భూగర్భ జలాలు అడుగంటే అవకాశాలున్నాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న నీటి వనరులు మరింత తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పుట్టపర్తిలో ప్రజలు తాగునీటిని బిందె 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఎటువంటి వారైనా కానీ వాళ్ళకి ఉపేక్షించేది ఉండదు. మా పరిధిలో ఏమన్నట్టు ఇమీడియట్ యాక్షన్ తీసుకుని చట్టవిరుద్ధంగా ఫైన్ కూడా వాళ్ళకి ఆశ్రయిస్తారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుకను తరలించకుండా గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని అధికారులు అంటున్నారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొంతమంది సిలికా ఇసుక అని కృత్రిమ ఇసుక కూడా తరలిస్తున్నారు. మేము వాటి కూడా ఈ మధ్యకాలం చెక్ చేసి 3 రోజుల ముందు కూడా ఒక 7 లారీలు సీజ్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా కొన్ని లారీలు సీజ్ చేసి బిజినెస్ వరకు పంపించాము. ఈ మధ్య ఎంఆర్ఓ దగ్గర కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా ఏరియాలో కూడా అక్కడక్కడ జరుగుతుంది అని కొద్దిగా సమాచారం వస్తుంది. వాటి మీద కూడా నిఘా పెట్టాము. అలాంటి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇసుక అక్రమ తవ్వకాలకు అధికారులు అడ్డుకట్ట వేసి చిత్రావతి నదిలో నీటి నిల్వలు పెరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.